హాయ్ ఫ్రెండ్స్, ఇది మా మమ్మీ వాళ్ళ హౌసు. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను పుట్టి పెరిగింది అంతా మచిలీపట్నం, చిన్నాపురం. నాకు చాలా చాలా ఇష్టమైన హౌస్ ఇది, అమ్మ వాళ్ళది. మొక్కలంటే మమ్మీకి చాలా ఇష్టం ఫ్రెండ్స్, చాలా బాగా పెంచిద్ది అమ్మ. మొక్కలంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు నేను వచ్చిన మా అమ్మ నాకు ఎదురుగుండా వచ్చిన రిసీవ్ చేసుకునేది రామ్మ రామ్మ అని. ఇప్పుడు మమ్మల్ని ఎక్కిపోయినా కానీ మమ్మ నాకు ఎదురుగుండా వచ్చి రిసీవ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో అమ్మ జ్ఞాపకాలన్నీ ఇంట్లోనే ఉన్నాయి, ఈ ఇంటి చుట్టే చుట్టుముడుతున్నాయి. నాకు ఇక్కడికి వస్తే చాలా అమ్మని చూసినంత ఫీలింగ్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి. మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు కరెక్ట్గా ఏ వస్తే కరెక్ట్గా మమ్మీ చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది. ఎందుకు ఒక్కసారి ఇక్కడికి మళ్ళీ రావాలనిపించింది. సో అందుకే ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంట్లో. ప్రతి అణువణువుతో మా అమ్మ జ్ఞాపకాలు నిండి ఉన్నాయి. ఎక్కడ చూసినా ఎందుకో మా అమ్మని చూసినట్టు అనిపిస్తుంది, ఎందుకో రామ్మ అని పిలిచినట్టు అనిపిస్తుంది. పుట చెట్టు నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ ఇది మా నేను పుట్టి పెరిగిన పల్లెటూరు. నాకు చాలా ఇష్టమైన ఊరు. ఐఎమ్ సో హ్యాపీ. పక్కనే మా పిన్ని వాళ్ళ హౌస్ కూడా ఉంటుంది. గోడ ఒకటే అనమాట, చిన్న గోడ దుక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా పిన్ని వాళ్ళ ఇంటికి హాలిడేస్ వస్తే చాలు. ప్రతి ఎవ్రీ హాలిడేకి నేను ఇక్కడికి వచ్చేసేదాన్ని. రాకపోతే మా అమ్మ అసలు ఊరుకునేది కాదు. దసరా, దీపావళి, సంక్రాంతి ఏ హాలిడేస్ వచ్చినా కానీ కంపల్సరీ వచ్చేసేదాన్ని. అటు ఇటు గోడ దగ్గర అనమాట, పిన్ని వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి ఆ చుట్టూ తిరిగి వెళ్ళేదాన్ని కాదు. గోడ దుక్కి ఇటు అటు దుమికేవాళ్ళం. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇంటి చుట్టూ చుట్టాడుతున్నాయి, ముట్టాడుతున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మమ్మీ నా రోల్ మోడల్ ఫ్రెండ్స్. మమ్మ చాలా చాలా బాగుంటుంది. ఎందుకో ఇక్కడ ప్రతి మొక్క నన్ను పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా ఉన్నావు నువ్వు అని అమ్మ అడిగినట్లే అనిపిస్తుంది.